మీ అందరికీ అర్థమై ఉంటది అంతిమంగా ఈ తాజ్ కృష్ణ నుంచి ఒక జేఏసీ బయటికి పోతది ఫైనల్ గా రెండోది రెండో అంశం ఏందంటే ఇక్కడ బలమైన వర్గాలుగా మనం బలమైన వర్గాలుగా బలహీనంగా ఉన్నటువంటి ఓసీ పేదలను ఆదుకోవడానికి కూడా ఒక చర్చ పెట్టాలనేది అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రతిసారి బీసీలను ఆదుకుంటాం ముదిరాజులను ఆదుకుంటాం మున్నూరు కాపులను ఆదుకుంటాం గౌండ్లోళ్ళకి ఇట్లే ఇద్దాం ఇవ్వద్దు కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇట్లా ఇద్దాం లేకపోతే ఈ హరీష్ రావు కొడుకుని ఎట్లా గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం ఎంత సన్న బిఎంబిఎం భూమ పెడదాం ఇటువంటి చర్చ జరగాలి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఎవరు కూడా బలహీనమైన పదాలను వాడకుండి దయచేసి బలహీనంగా వెనకబడిన తరగతులు బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత బహుజన ఈ బంజేరిగా అయిపోయింది ఈ కథ ఇవి ఇవి పలికినన్ని రోజులు మనం వాళ్ళకి బానిసలుగానే కనిపిస్తూ ఉంటాం వాటిని పక్కకు పెట్టి రాజకీయ ఎజెండానే జరగాలి ఇక్కడ క్లియర్ గా కులాల మధ్య పొత్తు ఎందుకు చెప్తా ఉన్నంటే ఒక ఆయన సిపిఎం పార్టీ ఆయన ఆయనతో పొత్తు పెట్టుకోవడంటే ఈయనతో బాలసంతోల గుడిసెల కంటే సిపిఎం పార్టీ ఓట్లు తక్కువ ఉంటాయి వాళ్ళు ఇలా మధ్య పొత్తు పెట్టుకొని సీట్లు పంచుకుంటారంటున్నాయా అందుకోసమే కులాల మధ్య పొత్తు జరగాలని చెప్తా ఉన్నా ఈ మాట చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మీరంతా బీసీ బీసీలు కాదు ఇప్పుడు ఓసీలు ఎన్నికలు రాగానే మనం ఓసీలం కావాలి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓసీలమే కావాలి మనం కాబట్టి కులాల మధ్య పొత్తు జరగాలి ఈ కులాల మధ్య పొత్తు జరగడం కోసం ఒక అత్యున్నతమైనటువంటి నిపుణులైనటువంటి మేధావులైనటువంటి ఈ మన వర్గాలతోని ఒక జేఏసీని ఫామ్ చేసుకొని ఆ జేఏసీ ద్వారా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని అక్టోబర్ మొదటి వారంలో ఈ కులాల పొత్తు అనేది 5 లక్షల మందితో జరగాలి ఇది రాబోతున్నటువంటి రోజుల్లో జరగాల్సినటువంటిది ఇక్కడ కులాల బి ఫామ్ల ఆ బండిలే మన దగ్గరికి వస్తుంది కదా అడికి రాదాడికి 5 లక్షల మంది కాడికి అప్పుడు వస్తే మనమే తీసుకో సార్ అని అల్లకోటి ఇచ్చి పంపించేస్తాం కదా మిగతాయి మనకానే ఉంటాయి ఈ జరగకనే ఈ తమాషంతా ఈ వీళ్ళు కలుస్తారు గొల్లోళ్ళు కురుమోలు కలవద్దా ఈ బెస్తోలు ముదిరాజోలు కలవద్దా ఇగో ఇట్లా పంచాదులు పెట్టుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు ఇప్పుడు మీరు కలుస్తారా విడిపోతారా అని తెలియదు మేమైతే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని తాజ్ కృష్ణ నుంచి ఇప్పటిదాకా మేమెంతో మాకంత అన్నాం అన్నావా లేదా మేమెంతో మాకంత ఇది కాదు మీరెంతో మీకంతే మీరెంతో మీకంతే జనాభా లెక్కల కాడ ఓ పంచాయతీ మళ్ళా బీసీలను లెక్క పెట్టరు లేదు కులాలను లెక్క పెట్టరు కాదొద్దు అంటారు లెక్క ఎప్పుడో తెలిసిపోయింది మీకు తెలుస్తలేదు ఎస్సీ ఎస్టీల లెక్క ఎంతనో చెప్తారు ఎవరు కదా వీళ్ళకి ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని ఇక మొన్న ఓసీల లెక్క తెలిసి మిగతా వాళ్ళంతా మనమేనైతే మీ లెక్క క్లియరే ఉంది దీనికి కొత్తగా లెక్క పెట్టాల్సిన పని లేదు వాళ్ళ పావు సేరు వాళ్ళకి తీసి పెడితే తద్ది ముప్పావు మనదే కాబట్టి మన లెక్క బలంగానే ఉంది రేపు అక్టోబర్లో కనీవిని ఎరగన రీతిలో బీసీలు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను శిరస్సు వస్తా ముందుగా ముదిరాజు బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తాను ఎందుకంటే మీ చైతన్యం చూసి మీలో పట్టుదల చూసి ఒక్క రాజకీయ పార్టీ మౌనంగా గమనిస్తుంది తప్ప మాట్లాడతలేవంటే ఎంత పెద్ద ఉద్యమం మీరు అర్థం చేసుకోరు చాలా భయంకరమైన ఉద్యమం కింది మీరు తెరలేపారు అదేవిధంగా పద్మశాలీలు మొన్న కోరుట్ల కాడ గర్జిస్తే కనీస ఒక్కలు మాట్లాడలే ఈ రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం ఈ పత్రికలు మాట్లాడకపోవడమే మీ పోరాటంలో బలం ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అందుకోసమే ఒక యాదవులు ముదిరాజులు మున్నూరు కాపులు గౌడ్లు గొల్లలు కురుమలు ఇట్లా మనమంతా కలిసి 5 లక్షల మందితోని పుట్టబలిగి సీమలు వచ్చినట్టు రావాలి వీళ్ళ గుండెలు ఆగిపోవాలి వీళ్ళ బీ ఫామ్లు వీళ్ళే చింపేసుకొని వెళ్ళిపోవాలి గా పరిస్థితి క్రియేట్ చేయాలి సోదరులారా ఈ ఈ తాజ్ కృష్ణ నుంచి బయటికి పోవాల్సినటువంటి అంశాలను అధ్యక్షుల వారు ఇప్పుడు మీ అందరు చెప్పిండు దయచేసి ఆ అంశం పైన తలా 3 నిమిషాలు మాట్లాడండి చివరిగా జేఏసీ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే పార్టీలకు అతీతంగా కులాల పొత్తుతో కూడినటువంటి జేఏసీ పార్టీలకు అతీతంగా కులాల పొత్తుతో కూడినటువంటి జేఏసీ ఇక మనమే రాజ్ పంపుతాం ఇగో కాంగ్రెస్ ఆయనకి ఇగో నీ లిస్ట్ దయా ఇక మా వాళ్ళని పంపిస్తున్నాం వీళ్ళకి ఇచ్చేసి బీ ఫామ్లు
బిఆర్ఎస్ ఆ ఓటు విలువను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న బీసీ బిడ్డ ఒక క్షత్రియ పౌర్షాన్ని తీసుకొచ్చుకొని తప్పనిసరిగా అంత చైతన్యం చేయాలి ఇప్పటి నుండే చైతన్యం చేయాలి నేను మల్లన్న చెప్తున్నాను ఎందుకు అంటే ఈ మల్లన్న క్వశ్చన్ ప్రశ్నించడమే నేర్పిస్తున్నాడు అందరికి కాబట్టి ఆ ప్రశ్నించే వ్యక్తిని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు బీసీ బిడ్డే ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ బీసీలో మనం ఒకటి చైతన్యం కావాలి మనం కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంది అంటే బీసీలు ఉద్యమాలు చేస్తే కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి రాజకీయాలు చేయాలి ఎందుకు అంటే బీసీలకు రాజకీయాలు చేయడం అనేది రాదు అందుకే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మన మీద డామినేట్ చేస్తున్నారు కాబట్టి రాజకీయాలు చేయాలంటే మనకు ఒక ట్రైనింగ్ కావాలి అది ఇప్పటికి నేను మల్లన్న గారికి గుర్తు చేస్తున్నాను ఈ రోజు మీటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే అక్టోబర్ 5th వరకు ఒక 3-4 మీటింగ్లు అనేది కావాలి ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు బ్రేక్ అయ్యింది అనుకో మన మీద శక్తులు అనేది దాడి చేస్తూ ఉంటాయి మనల్ని చివరికి వీళ్ళతోటి ఏం కాదు అనేది కూడా ప్రచారం చేస్తాయి ఆల్ పార్టీ బీసీ మీటింగ్ మీటింగ్ పెట్టాలి వాళ్ళను పిలవాలి వాళ్ళకు కూడా మన యొక్క బీసీ యొక్క వాదాన్ని చెప్పాలి బీసీ సిద్ధాంతం అనేది ఎంత బలమైందో చెప్పాలి మనం ఏ ఉద్యమం అనేది జరగలే బీసీలో ఎవ్వరు కూడా నాయకులు అనేది ఎదగలేదు రాజకీయంగా అందరూ కూడా బానిసలాగానే ఉన్నారు అన్ని పార్టీలలో కాబట్టి రాజకీయంగా ఎదగడానికి తప్పనిసరిగా మనం ఒక ఒక కూటమిగా ఒక జేఏసీగా ఏర్పడాలి ఒక శక్తిగా చేయాలి ఇంతకుముందు కనకయ్య సార్ చెప్పాడు పంచకులాలు అని చెప్పి ఆ పంచకులాల్లో శక్తి ఉంది ఆ శక్తిని మనం బయటకు తీస్తే మనని ఎవ్వడు కూడా ఆపలేడు ఆ పంచకులాల్లోనే ముఖ్యమంత్రి అవుతాడు ఆ పంచకులాలే ఈ తెలంగాణని శాసిస్తాయి కాబట్టి మిగతా కులాలను కూడా ఆ పంచకులాలే ఆదుకుంటాయి కాబట్టి ఈ పంచకులాల్లో ఉన్న వాళ్ళను సాధ్యమైనంత వరకు లీడర్‌షిప్ ను డెవలప్‌మెంట్ చేయడానికి మనం గుర్తించాలి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మనం 5 కోట్ల రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యే అవుతాం